ఈరోజు ఇక్కడ ఈ సభాస్థలి ఎక్కడ ఎందుకు ఎంచుకున్నాం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అమ్మా ఇది 28 ఎకరాల స్థలం జాకీ అనేది ఒక మల్టీనేషనల్ బ్రాండ్ ఉన్నటువంటి కంపెనీ విదేశాలలో ఉన్నటువంటి కంపెనీ అండర్వేర్లు బనియన్లు కుట్టేటువంటి కంపెనీ ఆ సంస్థకి 20 మంది లైసెన్సీలు ఉన్నారు చిన్న చిన్న ఫ్యాక్టరీలు ఉన్నాయి పేజ్ ఇండస్ట్రీస్ అనే ఒక ఫ్యాక్టరీని ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ జాకీ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తామని చెప్పి ఈ ఈ స్థలం విలువ ఎకరం 5 కోట్లు అయితే కేవలం ఎకరం 10 లక్షలకు మాత్రమే ఆ పేజ్ ఇండస్ట్రీస్ అనే ఒక చిన్న సంస్థ కట్టబెట్టినారు కానీ ఆ పేజ్ ఇండస్ట్రీస్ సంస్థ అనేది ఒక బినామీ సంస్థ చంద్రబాబు నాయుడు బినామీ సంస్థ లోకేష్ బినామీ సంస్థ 140 కోట్ల రూపాయల విలువ చేసి ఈ భూమిని 3 కోట్లకే లోకేష్ కొట్టేసినాడని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఆయన 2016 లో పరిశ్రమల మంత్రిగా ఉండి ఈ భూమిని ఇచ్చినాడు తన బినామీ సంస్థకి ఇచ్చుకున్నాడు తానే ఈ భూమిని లాక్కున్నాడు మరి ఈ భూమిలో 2018 కల్లా కూడా ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తానన్నాడు కానీ నిర్మాణం చేయలే 2018 లోపల నిర్మాణం చేస్తామని ఆ సంస్థ ఇచ్చిన డిపిఆర్ లో ఇక్కడ తెలియజేయడం జరిగింది లోకేష్ తెలియజేసింది ఏమంటే 2017 లో నవంబర్ లో సివిల్ పనులు మొదలు పెడతామని ఫ్యాక్టరీ నిర్మాణం 2018 సెప్టెంబర్ లో పూర్తి చేస్తామని 2018 అక్టోబర్ లో 6000 మంది మహిళలకు ఉద్యోగాలు ఇస్తామని ఈ భూమిని ఇచ్చేటప్పుడు ఈ భూమిని తీసుకునేటప్పుడు ఆయన ఇచ్చినటువంటి డిపిఆర్ అయితే 2018 లో సాక్షి దినపత్రిక రాసింది ఇక్కడ జాకీ రాలేదు పరారైందని ఆ రోజు మంత్రి ఎవరు నారా లోకేష్ ఇండస్ట్రీస్ మినిస్టర్ ఎవరు నారా లోకేష్ జిల్లా మంత్రి ఎవరు పరిటాల సునీత ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు నాయుడు మీరందరూ ఉండగా కూడబలుకొని కొట్టేసిన ఈ భూమిలో జాకీ రాలే నేను ఈ రోజు అడుగుతా ఉన్నా ఆ రోజు భూమి నీ దగ్గరే ఉంది ఈ రోజు భూమి నీ దగ్గరే ఉంది నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఆ రోజు జాకీ నిర్మాణం చేయలేకపోయినావు కాబట్టి నీకు చిత్తశుద్ధి ఉంటే చేతనైతే ఈ రోజు నిర్మాణం చేయమంటా ఉన్నా ఈ రోజు ఇక్కడ గార్మెంట్ ఫ్యాక్టరీ కట్టమంటా ఉన్నా నీకు చిత్తశుద్ధి లేదా నీకు చేత కాదా ఈ భూమిని మాకు అప్పచెప్పు మహిళలకు ఉచితంగా గార్మెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తాం 6000 మందికి ఉపాధిని ఇస్తాం ఇక్కడే అని చెప్తా ఉన్నాం ఈ భూమిని అప్పచెప్పమని చెప్తా ఉన్నాం ఉచితంగా గార్మెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయడమే కాకుండా ఈ రాప్తాడు నియోజకవర్గంలో దేవరకొండ రిజర్వాయర్ కానీ తోపుతొత్తి రిజర్వాయర్ కానీ 100 కోట్ల విలువ చేసే ఆ రిజర్వాయర్ లో ఉచితంగా చేసి రైతులకు కానుకగా ఇస్తామని కూడా ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మేము కడతామంటా ఉన్నాం భూమిని అప్పచెప్పమంటా ఉన్నాం లేదా నువ్వు కట్టు రిజర్వాయర్ కట్టు ఫ్యాక్టరీ కట్టు.